टू एव्री वन वेलकम टू एलटीएक्स क्लासेस मन साइंस एंड टेक्नोलॉजी लो वन ऑफ द इंपॉर्टेंट बर्निंग इश्यू दैट इज द कॉन्सेप्ट ऑफ सूपर कंडक्टिविटी अंटे एंटो चूदा क्लियर कंडक्टर्स अंटे एंटी सूपर कंडक्टर्स अंटे एंटी ई सूपर कंडक्टिविटी टॉपिक अनेदी इप्पुडु करंट अफेयर्स लो एंदुकु वच्चिंदी इदंता कूडा डीटेल्ड गा एक्सप्लेनेशन अनेदी चेस्तानु ఫ్రమ్ గ్రౌండ్ జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకొని వెళ్తాను. మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. మీకు కంప్లీట్గా ఈ పిక్చర్ అంతా కూడా క్లియర్ కట్గా గుర్తుంటుంది ఇంకా. ఓకేనా? సో వాట్ ఈస్ సూపర్ కండక్టివిటీ అండ్ ఇప్పుడు సౌత్ కొరియాలో వచ్చిన వాట్ ఈస్ దిస్ ఎల్కే 99 క్లియర్ ప్రాస్పెక్టివ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా. సో వీటి మీద పూర్తిగా నీట్గా అనలిటికల్గా చూద్దాం, జాగ్రత్తగా చూడండి. క్లాస్ డిస్కస్ చేస్తుంది, దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది, ఇండిపెండెన్స్ డే ఆఫర్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కేవలం 30,000కి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే గుర్తుంచుకోండి, 30,000కి 1 ఇయర్ వ్యాలిడిటీ, కంప్లీట్ 1 ఇయర్ వ్యాలిడిటీ కేవలం 30,000కి. బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబిలిటీ వస్తుంది అనమాట. అదే మీకు లైఫ్ టైం కావాలనుకుంటే, లైఫ్ టైం కావాలనుకుంటే కేవలం మీరు 50,000 పే చేస్తే చాలు. క్లియర్? సో 50,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే కేవలం 30,000కి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకే ఫర్దర్ డీటెయిల్స్కైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. క్లియర్? రైట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇనీషియల్గా యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈజ్ the meaning of electric flow. Electric flow ante enti? First of all, electric flow ante the flow of electrons ani nen simple ga cheppanante meeku ardham avutundi kontha varaku, avuna? The free flow of electrons ni electric flow ani antam. For example, let's take ikkada oka switch untundi and see, and ikkada bulb untundi. Clear? See, ఇదొక పాజిటివ్, ఇదొక నెగిటివ్. అయితే ఎప్పుడైతే మనం ఇక్కడ పవర్ అనేది సప్లై చేస్తామో, పవర్ సప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి, క్లియర్, ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతాయి. ఈ స్విచ్ జనరల్గా ఆఫ్లో ఉంటుంది, మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేయడం జరుగుతుందో ఇది ఆటోమేటిక్గా ఇలా అటాచ్ అవుతుంది. ఇలా అటాచ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలాగ ఫ్లో అయ్యి ఈ బల్బ్ ఏదైతే ఉందో ఇది గ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో సింప్లీ ఎలక్ట్రిక్ ఫ్లో అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక మీడియం. ఏంటిది? దిస్ ఈజ్ ఏ వైర్. క్లియర్? దిస్ ఈజ్ ఏ వైర్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక వైర్ మీద ఫ్లో అవుతూ ఉంటాయి. క్లియర్? ఈ ఎలక్ట్రిక్ ఫ్లోతో మనం ఈ ఆబ్జెక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ అనేది సప్లై చేయడానికి అవుతుందన్నమాట. క్లియర్? సింప్లీ దీన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లో అని అంటాం. రైట్. అయితే దీంట్లో సర్ ప్రాబ్లం ఏముంది? దీంట్లో ప్రాబ్లం ఏముంది అంటే జనరల్గా ప్రతి ఆబ్జెక్ట్కి కూడా కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సార్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ అంటే ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ప్రాపర్గా ఫ్లో చేయనివ్వకుండా కొంతవరకు ఈ వైర్స్ అనేవి ఆపుతాయన్నమాట. ఎందుకంటే జనరల్గా ఈ ఆబ్జెక్ట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఎ కాపర్ వైర్. క్లియర్? ఈ వైర్స్ మీద జనరలీ కొంత డస్ట్ అనేది ఉంటుంది, అవునా? సో ఈ డస్ట్ లాంటి ఐటమ్స్ కానీ ఇట్లాంటివి ఉండడం వలన ఈ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ ఆన్ అవుతాయో అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక 10 కేజీస్ ఒక 10 కేజీస్ మీరు ఒక ఐరన్ బాక్స్ని పుష్ చేయాలి అనుకోండి. రైట్? ఆ 10 కేజీస్ ఐరన్ బాక్స్ని పుష్ చేస్తారు, దట్ ఈస్ వెరీ ఫైన్. అయితే సి, ఈ 10 కేజీస్ ఐరన్ బాక్స్ కింద వీల్స్ ఉన్నాయనుకోండి, మీరు దీన్ని ఈజీగా పుష్ చేస్తారు. ఒకవేళ ఆ వీల్స్కి కనుక బ్రేక్స్ ఉన్నాయి అంటే, ఆ వీల్స్కి కనుక బ్రేక్స్ ఉన్నాయి అంటే మీరు దీన్ని పుష్ చేయగలరు. బట్ మీరు దీన్ని పుష్ చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఫోర్స్ అనేది ఖర్చు అవుతుంది. క్లియర్? అంటే సేమ్ ఈ 10 కేజీస్ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి
ముందు వరకు మీకు ఏదైతే ఎనర్జీ కావాలో వీల్స్ ఉన్నప్పుడు తక్కువ ఎనర్జీ కావాలి. బట్ ఎప్పుడైతే ఈ వీల్స్కి బ్రేక్స్ ఉంటాయో దాన్ని పుష్ చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సేమ్ వర్క్కి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది పెడుతున్నాం, అవునా? సో అప్పుడు దాన్ని ఎనర్జీ లాస్ కింద కదా చూస్తాం. ఎస్, సేమ్ థింగ్ ఇక్కడ దీనికి అప్లై చేయండి. ఈ ఎలక్ట్రిక్ వైర్స్ రెసిస్టెన్స్ని చూపిస్తే మాత్రం ఏమవుతుంది, మనం హయ్యర్ ఎనర్జీ యూసేజ్కి వెళ్తున్నాం. అంటే ఎస్, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి సింపుల్ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాను, ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. మీరు ప్యూర్గా డీటెయిల్డ్గా వెళ్ళిపోయి క్యాలిక్యులేషన్స్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఒక 100 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉందనుకోండి. అయితే దీన్ని ఒక 10 కిలోమీటర్స్ వైర్ మీద మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే, యంగ్కి వెళ్ళేసరికి, క్లియర్, 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ 100 వోల్ట్స్ అనేవి 90 వోల్ట్స్ కింద మాత్రమే ఉంటుంది. 90 వోల్ట్స్ కింద ఉంటుంది. సార్, ఆ 10 వోల్ట్స్ అనేవి ఏమయ్యాయి? ఆ 10 వోల్ట్స్ అనేవి ఈ 10 కిలోమీటర్స్ ట్రావెల్లో రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ అనేది కొంత ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఆ మెటీరియల్లో ఉన్న రెసిస్టెన్స్ అనేది కొన్ని ఎలక్ట్రాన్స్ని ఆపేస్తుంది, అక్కడ ఎనర్జీ అనేది లాస్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో 100 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కేవలం 10 కిలోమీటర్స్ తర్వాత 90 వోల్ట్స్కే వెళ్తుంది. సో దీనివలన మనకి 10% దాకా ఎనర్జీ లాస్ చూస్తాం, అవునా? 10% ఆఫ్ ఎనర్జీ లాస్ కింద చూస్తున్నాం, కేవలం బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్, రైట్? ఎస్. సో అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటని, సార్ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు కదా. ఎస్, గుర్తుంచుకోండి, ఎలక్ట్రిసిటీని పాస్ చేసే ఆబ్జెక్ట్స్నే మనం కండక్టర్స్ అని అంటాము. అంటే ఈ కండక్టర్స్ మాత్రమే ఎలక్ట్రాన్ మూమెంట్కి హెల్ప్ చేస్తుందన్నమాట, క్లియర్? కండక్టర్స్ మాత్రమే ఎలక్ట్రాన్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాపర్ వైర్స్ కానీ ఇట్లాంటి వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కండక్టర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టిక్ పెట్టారనుకోండి, వుడెన్ స్టిక్. ఈ వుడెన్ స్టిక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ కండక్టర్, క్లియర్? సో అది కండక్ట్ చేయనివ్వదు. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది వుడ్ నుంచి వెళ్ళదు, అవునా? సో వుడ్ లాంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నాన్ కండక్టర్స్ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ మూమెంట్కి సపోర్ట్ చేయవు, రైట్? సో ఈ ఎలక్ట్రాన్స్కి ఈ కండక్టర్స్కి రెసిస్టెన్స్ అనేది ఉండడం వలన 10% ఆఫ్ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. అయితే ఎస్, ద టైమ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 1900s 1920s తర్వాత అన్నమాట. ఆ టైంలో ఒకవేళ మనకి ఈ విధంగా ఎనర్జీస్ అంతా వేస్ట్ అవుతున్నాయంటే, ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూసేజ్ అయినప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో లెట్స్ హ్యావ్ సమ్ న్యూ కండక్టర్స్. అయితే ఈ న్యూ కండక్టర్స్ ఎలా ఉండాలి అంటే, వాటి రెసిస్టెన్స్ అనేది సింప్లీ 0 ఉండాలి అని చెప్తున్నారన్నమాట. గుర్తుందా? చూడండి ఒకసారి, రెసిస్టెన్స్ అనేది కంప్లీట్ 0 అవ్వాలి. అంటే నువ్వు 100 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీని 10 కిలోమీటర్స్ కాదు, 20 కిలోమీటర్స్ కాదు, 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా సరే ఎండ్లో 100 వోల్ట్సే ఉండాలి, నథింగ్ బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది అబ్సల్యూట్ 0 అవ్వాలన్నమాట, క్లియర్? రెసిస్టెన్స్ అనేది అబ్సల్యూట్ 0 అవ్వాలి, ఈ విధంగా ఉండాలి అని ఆలోచనలు చేశారన్నమాట, రైట్? ఎస్. దెన్ ఫ్యూ హ్యావ్ కమ్, ఒక్కసారి చూడండి, నెసెసిటీ నీడ్ అంతా అర్థమైంది కదమ్మా, రైట్? సో ఇట్ ఈజ్ ద టైమ్ 1970s లో ఫస్ట్ టైం కొంతమంది ఈ కండక్టర్స్, అబ్సల్యూట్ 0 రెసిస్టెన్స్ చూపించే కండక్టర్స్ని కనుక్కున్నారు. వాటినే మనం సూపర్ కండక్టర్స్ అని అంటాము. అర్థమైందా? సో హోల్ టాపిక్ అంతా ఏంటి, సూపర్ కండక్టర్స్ ఆర్ సూపర్ కండక్టివిటీ. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది అబ్సల్యూట్గా 0 డిస్ట్రాక్షన్స్తో 0 రెసిస్టెన్స్తో ఫ్లో అయితే దాన్ని మనం సూపర్ కండక్టర్స్ అని అంటాము. బట్ ఏంటి అంటే, 1970స్లో ఈ సూపర్ కండక్టర్స్ని
దేన్నైతే సృష్టించడం జరిగిందో వీటిని యూజ్ చేయడం అనేది చాలా 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 కష్టం. అయితే ఏంటి, కేవలం ల్యాబొరేటరీ పరిధిలో మాత్రమే ఈ సూపర్ కండక్టర్స్ని మనం యూజ్ చేయగలం. ఇన్ జనరల్గా క్లియర్, వీటిని యూజ్ చేయడం చాలా కష్టం. సార్ ఎందుకు సార్ అలా అంటున్నారు? ఎందుకు అలా అంటున్నానంటే ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ని వాళ్ళు -240 degrees Celsius దగ్గర దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో నేనేమని చెప్పాను, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా తీసేయాలన్నాను, అవునా? సో ఒక కండక్టర్లో ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి దానికి జీరో రెసిస్టెన్స్ అనేది -240 degrees Celsius దగ్గర ఉండాలి. ఇది నార్మల్గా అచీవ్ చేయడం అనేది టూ డిఫికల్టీ అన్నమాట. క్లియర్, రైట్? ఎందుకు అంటే జనరల్గా ఆబ్జెక్ట్స్ని లిక్విఫై చేయడానికి మనం లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఈవెన్ డెడ్ బాడీస్ని స్టోర్ చేయడానికి కానీ ఇట్లా చాలా వాటిలో లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేస్తాం. ఈ లిక్విడ్ నైట్రోజనే మనకి -195 degrees Celsiusలో ఉంటుంది. అంటే లిక్విడ్ నైట్రోజన్ కన్నా చాలా కూలింగ్ అన్నమాట. -195 ఎక్కడ, -240 ఎక్కడ, మరొక -50 degrees దాకా ఎక్కువ, అవునా? సో ఈ సూపర్ కండక్టర్స్ని చేసినా సరే ఇదంతా ప్రాస్పెక్టివ్గా అనిపించలేదు. అండ్ అప్పుడే చాలామంది థింక్ చేశారు ఏంటని, నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బహుశా ఈ సూపర్ కండక్టర్స్ని 200-240 degrees కన్నా తగ్గించలేము అని అనుకున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతకన్నా తక్కువ రాదు కదా అని అనుకున్నారు. అనుకున్నా సరే వాళ్ళ ఫీల్డ్ ట్రయల్స్ అనేవి మాత్రం ఆపలేదన్నమాట. క్లియర్, వాళ్ళ ఫీల్డ్ ట్రయల్స్ అనేది ఆపలేదు కొన్ని సంవత్సరాల తర్వాత. క్లియర్, కొన్ని సంవత్సరాల తర్వాత, మోస్ట్లీ ఇన్ అరౌండ్ 1985 తర్వాత, గుర్తుంచుకోండి 1985. అంటే సి 1970స్లో సూపర్ కండక్టర్ని తీసుకొచ్చారు, బట్ అది -240 degrees Celsiusలో మాత్రమే పనిచేస్తుంది. అయితే 1985కి వచ్చేసరికి ఈ సూపర్ కండక్టర్స్కి కొన్ని యాడ్ఆన్స్ అనేవి చేస్తున్నారు. క్లియర్, కొన్ని అలాయ్స్ అనేవి మిక్స్ చేస్తే వీటి ప్రాపర్టీస్ మారుతాయి, అవునా? సి ఒక మెటల్ ఉంది అంటే దాని ప్రాపర్టీస్ మార్చడానికి కొన్ని యాడ్ఆన్ చేయడం జరుగుతుంది. క్లియర్, రైట్? సో ఈ 1985కి వచ్చేసరికి సైంటిస్ట్ కొన్ని రెవల్యూషనరీ థింగ్స్ కనుక్కోవడం జరిగింది. సైన్స్ బాగా గ్రో అవుతుంది. అయితే అప్పటి సూపర్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత మోడిఫై చేసి వాటితో పాటు కొన్ని కాపర్ ఆక్సైడ్స్ని యాడ్ చేయడం జరిగింది. క్లియర్, గుర్తుంచుకోండి, కొన్ని కాపర్ ఆక్సైడ్స్ని యాడ్ చేశారు. ఎప్పుడైతే కాపర్ ఆక్సైడ్స్తో వీటిని అలాయ్ చేశారో అప్పుడు రిజల్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దే హ్యావ్ గాట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ రెవల్యూషనరీ. ఏమైంది, ముందు వరకు ఏమనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ కండక్టర్స్ని -240 degrees కన్నా తక్కువకి తీసుకొని రాలేము అని అన్నారు. బట్ ఇప్పుడు 1985లో సూపర్ కండక్టర్ని తయారు చేశారు అట్ -100 degrees Celsius. అంటే ఇది రెవల్యూషనరీయా కాదమ్మా, -240 కన్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు అనుకున్నది -100 degrees Celsiusకి వచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా రెవల్యూషనరీయే అని అంటాము, రైట్? సో ఈ విధంగా దీన్ని తీసుకొచ్చారనమాట. దెన్ ఫస్ట్ టైం మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ హ్యావ్ గాట్ సమ్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్షన్ టువర్డ్స్ మేకింగ్ దీస్ సూపర్ కండక్టర్స్. అంటే సూపర్ కండక్టర్స్ని మనం తయారు చేయగలము అని మరింత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ కూడా చూడండి, 1985లోనే సేమ్ అదే బట్ ఈ -100 degrees Celsius ఉన్నప్పటికీ కూడా సి అయితే టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్లో ఉండాలి. టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ కాకుండా -100 degreesకు వచ్చింది అంటే దీనికి హయ్యెస్ట్ ప్రెజర్ అనేది అప్లై చేయాలన్నమాట. క్లియర్, అంటే ఎక్స్ట్రీమ్ ప్రెజర్ కండిషన్స్లోని ఎక్స్ట్రీమ్ కూలింగ్ కండిషన్స్లో మాత్రమే మెటీరియల్స్ అనేవి సూపర్ కండక్టివిటీ జరుగుతున్నాయి. సార్ మరి దీంట్లో అంత రెవల్యూషనరీ ఏముంది? సి అట్లీస్ట్ 240 degrees Celsius కన్నా 100 degrees Celsius అనేది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఫార్వర్డ్ అని తీసుకుంటాం. క్లియర్, రైట్? బట్ ఈ 100 degreesని కూడా హయ్యెస్ట్ ప్రెజర్లో ఉంచినప్పుడు మాత్రమే
ఆ రెస్పెక్టివ్ మెటీరియల్ అనేది సూపర్ కండక్టివిటీగా తయారవుతుందన్నమాట. అయితే సి ఇట్లా కేవలం ల్యాబ్ మేడ్ సూపర్ కండక్టర్స్తో మనకి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ అనేది ఉండదు. సైంటిస్టులు 1970s నుంచి ఒకటే ఆలోచిస్తున్నారు, ఏంటి మనం ఒక సూపర్ కండక్టివిటీ మెటీరియల్ తీసుకొని రావాలి, బట్ ఆ సూపర్ కండక్టివిటీ మెటీరియల్ అనేది రూమ్ టెంపరేచర్స్లో వర్క్ అవుట్ అవ్వాలి. అంతే కదమ్మా, ఇప్పుడు మనం హౌస్లో వైరింగ్ అనేది చేస్తాం, అక్కడ సూపర్ కండక్టింగ్ అనేది జరిగితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది వేస్ట్ అవ్వదు. బట్ అయితే రూమ్లో నార్మల్ యావరేజ్ రూమ్ టెంపరేచర్స్ అనేవి చూస్తాం, సమ్వేర్ అరౌండ్ 30-40 degrees అలా ఉన్నాయి అంటే నో ప్రాబ్లం, క్లియర్. సో 25 నుంచి 35-40 degrees దాకా ఉంటే నో ప్రాబ్లం. ఈ మెటీరియల్స్ ఈ స్టేజ్లో ఏవైతే ఉంటాయో వాటిని రూమ్ టెంపరేచర్స్ అని అంటాం. అయితే సి అయితే -240 లేదంటే -100కి వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్, గోల్ అనేది రూమ్ టెంపరేచర్స్కి తీసుకొని రావాలి. అంటే -100 నుంచి +30 degrees Celsius దాకా తీసుకొని వచ్చి వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్, అవునా, ఎటువంటి ఎక్స్ట్రా ప్రెషర్ అనేది మెటీరియల్కి లేకున్నా లైక్ ఎనీ అదర్ కాపర్ ఐటెం యూజ్ చేస్తున్నట్టే ఈ వైరింగ్ అనేది వచ్చింది అంటే అప్పుడు మనకి కావాల్సినట్టుగా ఇది ఉంటుంది అని లెక్క, రైట్? ఎస్. అయితే నౌ ద హోల్ కాంటెక్స్ట్ అనేది దాని గురించి ఏంటిది, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఈ రూమ్ టెంపరేచర్స్ అనుకున్నామో దానికి తగ్గట్టుగా మెటీరియల్ని తయారు చేశారు సౌత్ కొరియన్ సైంటిస్ట్ అన్నమాట. సో వాళ్ళు తయారు చేసిన ఈ మెటీరియల్ నేమ్లే LK99 అని అంటాము, క్లియర్. దాన్నే LK99 అని అంటాం. సౌత్ కొరియన్ సైంటిస్ట్ ఏదైతే ఒక సూపర్ కండక్టర్ని రూమ్ టెంపరేచర్ అంబియంట్ టెంపరేచర్లో తయారు చేయడం జరిగిందో దాన్నే LK99 అని అంటారు. ఇప్పుడు ఈ LK99 గురించి డీటెయిల్డ్గా నీట్గా చూద్దాము, చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట, క్లియర్. సో ఫోన్ నెంబర్ చూడండి 7893899553. ఏ ఆప్షనల్ మీరు తీసుకున్నా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. వ్యాలిడిటీ, ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్ టాపిక్స్ అనేవి నేనే చెప్తాను, ప్రాపర్ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ స్పీక్ టు మీ, క్లియర్. ఎస్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ దిస్, ఇట్ ఈజ్ LK99. LK99లో 99 అంటే ఏంటి, 99 అంటే చాలామంది ఏమని చెప్తున్నారు, దిస్ మైట్ బీ ద ఇయర్, విచ్ ఇయర్, 1999, క్లియర్. 1999లోనే ఇటువంటి ఐటెంని కొంతవరకు రీసెర్చ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ టైం 99లో వచ్చినప్పటికీ దీన్ని చాలా ఫీల్డ్ ట్రయల్స్ స్టడీస్ చేసి మోడిఫై చేసి 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 ఇప్పుడు పర్ఫెక్ట్గా రూమ్ టెంపరేచర్కి ఉన్నట్టుగా తయారు చేయడం జరిగిందనమాట. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఎల్కే? ఎల్కే అంటే ఏంటి, ఏమని చెప్తున్నారు, దీస్ ఈజ్ ది సౌత్ కొరియన్ సైంటిస్ట్ నేమ్స్. ఆ సౌత్ కొరియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నమాట. వాళ్ళ నేమ్స్ చూడమ్మా, సుప్కేలీ, జీహూన్ కిమ్, యాంగ్ వెన్ క్వాన్. అయితే వీళ్ళ నేమ్స్ పలకడం కష్టమని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దే హ్యావ్ సింప్లీ కమ్ దిస్ ఎల్ లాస్ట్ లెటర్స్ కే, సింప్లీ కేకే డబల్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ కమ్ విత్ ద నేమ్ ఎల్కే. అండ్ మెటీరియల్ ఫస్ట్ టైం కొంత ప్రాస్పెక్టివ్గా కనిపించిన ఇయర్ 1999. సో దీన్ని సింప్లీ LK99గా తీసుకొని రావడం జరిగిందనమాట. దే నేమ్డ్ ఇట్ యాజ్ ది LK99. ఈ LK99 మెటీరియల్ ఏదైతే ఉందో ఇది అంబియంట్ కండిషన్స్లో, అంటే మనము ఉన్న కండిషన్స్లోనే సూపర్ కండక్టివిటీ కెపాసిటీస్ని చూపిస్తుందన్నమాట. అయితే ఈ మెటీరియల్కి ఒక నేమ్ ఉంది, దాన్ని మనం కాపర్ డోప్డ్ లీడ్ అపటైట్, క్లియర్. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. కాపర్ డోప్, డోప్ అంటే నథింగ్ బట్ అప్లై చేయడం, లీడ్ అపటైట్ అన్నమాట.
ఈ కాపర్ డోప్డ్ లీడ్ అపటైట్ అనేది దిస్ ఈజ్ ఫాస్ఫేట్ మెటీరియల్తో తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్, ఫాస్ఫేట్ మెటీరియల్తో దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క కాన్స్టియంట్ అనేది ఎలా అయిందో నేను ఒకసారి చెప్తాను, ట్రై టు రిమెంబర్. అయితే ఇది గుర్తు ఉంచుకోకపోయినా పర్వాలేదు, బట్ టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు క్లియర్గా క్లారిటీగా నేర్చుకోవాలి కాబట్టి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇది అటామిక్ స్ట్రక్చర్లో చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, మిడిల్లో ఫాస్ఫేట్ ఆటమ్ ఉంటుంది. క్లియర్, మిడిల్లో ఫాస్ఫేట్ ఆటమ్ ఉంటుంది అండ్ దీనికి ఎడ్జెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఇక్కడ, క్లియర్, సో ఈ ఫోర్ ఎడ్జెస్లో ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్, ఈ ఫోర్ ఎడ్జెస్లో ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. అయితే మీరు ఒకవేళ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టెట్రాహెడ్రాన్ కింద అవుతుంది. క్లియర్, టెట్రాహెడ్రాన్ అంటే సి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ ఏదైతే చూపిస్తున్నానో మీరు దీన్ని చూస్తే దిస్ ఈజ్ వన్ టెట్రాహెడ్రాన్. టెట్రాహెడ్రాన్ అంటే నథింగ్ బట్ త్రీ హెడ్స్, లిటరలీ ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది అన్నమాట. క్లియర్, ఇది ఒక టెట్రాహెడ్రాన్ అండ్ చూడండి ఇది ఒక టెట్రాహెడ్రాన్లా కనిపిస్తుంది, యాక్ట్ చేస్తుంది అండ్ సేమ్ అదేవిధంగా ఈ బ్యాక్లో కూడా ఈ రెండు ఒక టెట్రాహెడ్రాన్ కింద వర్క్ చేస్తాయి. క్లియర్, సో ఇలా మీరు సింపుల్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఫాస్ఫేట్ అండ్ దాని చుట్టూ ఉన్న నాలుగు ఆక్సిజన్ ఆటమ్స్ అన్నీ కూడా టెట్రాహెడ్రాన్స్ కింద పనిచేస్తాయన్నమాట. సో ఈ మిడిల్లో ఏదైతే స్పేస్ ఉందో, ఈ మిడిల్లో స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ దే హ్యావ్ కెప్ట్ ది లీడ్. క్లియర్, వీళ్ళు ఇక్కడ లెడ్ పెట్టారనమాట. క్లియర్, దిస్ ఈజ్ లెడ్. ఈ స్పేస్లో, ఈ టెట్రాహెడ్రాన్ స్పేస్లో ఈ ప్రతి చోట కూడా లెడ్ అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ లెడ్ ప్లేస్లో ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ లెడ్ పెట్టిన తర్వాత దీంట్లో కొంచెంగా, సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెడ్ ఇది ఉంది కదా, దీంట్లో 10% గుర్తుంచుకోండి, 10% ఈ లెడ్ ప్లేస్లో దే హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ది కాపర్. క్లియర్, ఆ ప్లేస్లో కాపర్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ హోల్ కాన్స్టియంట్ చూసినట్లయితే ఫాస్ఫేట్ ఉంది, ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, లీడ్ ఉన్నది అండ్ దాంతోపాటు కాపర్ని కూడా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అవునా, అందుకనే దీన్ని కాపర్ డోప్డ్ లీడ్ అపటైట్, ఇట్స్ ఎ ఫాస్ఫేట్ మెటీరియల్ అని అంటాము. క్లియర్, అర్థమైతే ఓకే, లేదంటే ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఏంటంటే ఫాస్ఫేట్ ఆటమ్ మిడిల్లో ఉంటుంది, ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఫోర్ సైడ్స్ ఉంటాయి. సో ప్రతి టూ ఆక్సిజన్ ఆటమ్స్ అండ్ ఒక ఫాస్ఫేట్ అనేది ఒక టెట్రాహెడ్రాన్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ ఒక్కొక్క టెట్రాహెడ్రాన్ స్పేస్లో మనం లెడ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అయితే లెడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ వచ్చారు. అంటే ఏంటి, 1% కాపర్ పెడితే ఎలా పనిచేస్తుంది, 2% పెడితే ఎలా పనిచేస్తుంది, 3% పెడితే ఎలా పనిచేస్తుంది, అలా నేను సింపుల్ ర్యాండమ్ ఫ్రాక్షన్స్ చెప్తున్నాను. బట్ వాళ్ళు మల్టిపుల్ ట్రయల్స్ వేసిన తర్వాత దే ఫౌండ్ ఏంటి, ఎప్పుడైతే ఆ లెడ్ ప్లేస్లో 10% కాపర్ని ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు ఈ టోటల్ కండక్టర్ అంతా కూడా సూపర్ కండక్టింగ్ కింద వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ప్రెషర్. క్లియర్, ఎటువంటి ఎక్స్ట్రా ప్రెషర్ లేకున్నా, ఎటువంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి వెళ్లకున్నా యాంబియంట్ టెంపరేచర్లోనే ఒక సూపర్ కండక్టర్ కింద పనిచేస్తుంది అని చెప్తున్నారన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టడీ. దీన్నే కాపర్ డోప్డ్ లీడ్ అపటైట్ ఫాస్ఫేట్ మెటీరియల్ అని అంటాము. దీని నేమే వాళ్ళు LK99 అని పెట్టడం జరిగిందనమాట. క్లియర్, సో వాళ్ళు ఏ కండిషన్స్లో స్టడీ చేశారు, రిజల్ట్స్ ఎలా వచ్చాయి అని టోటల్గా చెప్తున్నారన్నమాట. అయితే సార్ ఇది ప్రూవ్ అయిపోయిందా అంటే ఒకటే ఆన్సర్, సి జనరల్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు కొంతవరకు ల్యాబ్లో సక్సెస్ అయినా వాటిని వేరియస్ జర్నల్స్లో ప్రజెంట్ చేస్తారన్నమాట. జర్నల్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో సైంటిస్ట్ అందరూ కూడా స్టడీ చేస్తారు. ఆ కండక్టింగ్ ల్యాబ్లో జరిగిందంతా కూడా ప్రాపర్గా చదివిన తర్వాత ఎస్ ఇది సరిపోతుంది అని ఇంటర్నేషనల్ లెవెల్లో ఓకే చెప్పిన తర్వాత మాత్రమే ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. బట్ సౌత్ కొరియన్ సైంటిస్ట్ ఏవైతే కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగిందో వాటిలో చిన్న చిన్న ఫ్లాస్ మాత్రమే ఉన్నాయి తప్ప ఓవరాల్గా వీళ్ళు చేసిన రీసెర్చ్ అంతా కూడా
చాలా ప్రాస్పెక్టివ్గా కనిపిస్తుంది అని సైంటిస్టులు అన్నారు. ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఒక వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ అనేది ఒక రెవల్యూషనరీ కింద చూస్తాము. అండ్ సౌత్ కొరియా ఏదైతే చేసిందో అండ్ ఈ సైంటిస్టుల ముగ్గురికి కూడా ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ అనేది ఫ్యూచర్లో కన్ఫామ్గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ అంబియంట్ కండిషన్స్లో వస్తుందో ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఫ్లో జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తగ్గుతుంది, దీనివలన హ్యూజ్ రెవెన్యూస్ అనేవి కంపెనీస్కి జనరేట్ అవుతాయన్నమాట. అందుకే ఇంతవరకు కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ మీద వాళ్ళు ఫండింగ్ అనేది చేయడం జరిగింది. క్లియర్? సో ఈ మెటీరియల్ LK99 క్లియర్. అండ్ ఈ కాపర్ని ఏదైతే చేంజ్ చేస్తున్నామో దీన్ని సబ్స్టిట్యూషన్ ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో మరింత రీసెర్చ్ జరిగి దీంట్లో ఎటువంటి ఫ్లా లేకుండా తీసుకొని రావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారన్నమాట. రైట్? సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇప్పుడు మీకు క్లియర్గా కండక్టర్ అంటే ఏంటి, సూపర్ కండక్టర్ అంటే ఏంటి, LK99 ఏంటి, ఎవరు చేశారు ఎలా జరుగుతుంది అంతా కూడా డీటెయిల్డ్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. క్లియర్? రైట్. అండ్ కాంబో ఆఫర్ చూడమ్మా, మీరు ఏ 2 కోర్సెస్ పర్చేస్ చేసినా 10,000, 10,000, 20,000 అవ్వాల్సిన చోట కేవలం మీకు 15,000కే వస్తుందన్నమాట. సి దీంట్లో మనం NCERT ఫౌండేషన్ ఉంది, కరెంట్ అఫేర్స్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, టార్గెట్ ప్రిలిమ్స్ ఉంది, ఎథిక్స్, ఎస్ఐ, సిసాట్. సో ఈ కాంబోస్లో మీరు ఏ 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకున్నా కేవలం 15,000కే, అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు ఇంపార్టెంట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలరు. ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. సో టు జాయిన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553.